ప్రధాన మోడీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు గంటన్నర పాటు జరిగిన చర్చలో చాలా కీలక అంశాలే ప్రస్తావనకు వచ్చాయని తెలుస్తుంది. ఆ కీలక అంశాల్లో కొన్నింటికి చాలా సానుకూలంగా స్పందించారు మోడీ గారు. ఇమీడియట్గా వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం, ఇమీడియట్గా వాటిపై చర్యలు తీసుకుంటాం, ఇమీడియట్గా వాటిని చేసి మీకు ఇస్తామని చెప్పి ఒక సానుకూల స్పందన కూడా మోడీ గారి దగ్గర నుంచి వచ్చింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ప్రధానంగా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మీదే ఎక్కువసేపు చర్చించారంట. దాంతోపాటు ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు, విభజన హామీల అమలు మొత్తం అవన్నీ కూడా ఈ గంటన్నర పాటు చర్చలో వచ్చినాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాల మీద కూడా చాలా వివరంగా కూలంకుషంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, ఇటీవల మోడీకి రాసిన లేఖ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలోని అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినాయంట. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన 3800 కోట్లకు పైగా నిధులను విడుదల చేయాలని మోడీ గారిని కోరడం, దానికి వెంటనే ఆయన అంగీకరించడం, ఆ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పడం, ఇవన్నీ ప్రధానంగా అంటే చాలా కీలక అంశాల మీద చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు శాసన మండలి రద్దు అంశం ఏదైతే ఉందో, శాసన మండలి రద్దు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితిలో శాసన మండలి రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా వివరణ ఇవ్వడం జరిగిందంట మోడీ గారికి. అదే టైంలో 3 రాజధానుల ఏర్పాటు అంశం మీద కూడా చాలా ఒక స్పష్టత ఇచ్చారంటే, ఎందుకంటే ఇప్పటివరకు 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత మోదీ గారితో నేరుగా మాట్లాడడం జరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ చర్చలో 3 రాజధానుల ఏర్పాటు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందుతుంది, ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాం, ఎక్కువ రాజధానులు ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, దేశాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా వివరించడం, మోడీ గారికి అర్థమయ్యేలా చెప్పడం, దాంతో ఆయన కూడా ఆ నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసినట్టు సానుకూలంగా స్పందించారు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఇటీవల రూపొందించిన దిశ చట్టానికి కూడా చట్టబద్ధత కల్పించేలా చూడాలి అని చెప్పి మోడీని జగన్ గారు కోరారంట. మొత్తం మీద మోడీ వద్ద ఏ ఏ అంశాలు ప్రస్తావించాలని జగన్ అనుకున్నారో మొత్తం అన్నింటిది ఒక్కొక్క 1 బై 1 ప్రస్తావించే సమయం మోడీ గారు ఇవ్వడం, ఆ సమయాన్ని వినియోగించుకొని చాలా కూలంకుషంగా వాటన్నింటి మీద చర్చ జరపడం, ప్రధానంగా మండలి రద్దు విషయంలో మా ఏకగ్రీవంగా అంటే మండలి రద్దు ఆల్రెడీ ఇప్పుడు కేబినెట్ ఆమోదం పొంది రావాలి కాబట్టి, తీర్మానం ఆమోదం పొంది రావాలి కాబట్టి ఆ విషయంలో మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంతో, దానికి కూడా ఇప్పుడు మండలి కొత్త మండలి ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలపని నేపథ్యంలో మండలి రద్దు విషయంలో సానుకూలంగానే స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారి విన్నపానికి అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మోడీ గారు మిగిలిన కీలక నిర్ణయాల్లో కూడా అంటే దిశ చట్టం మీద కూడా మంచి నిర్ణయం అని చెప్పడం, అదే టైంలో 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి ఆయన చాలాసేపు చర్చించడం, ఎందుకంటే గతంలో ఆయన వచ్చి అప్పుడు అమరావతి రాజధాని ప్రారంభోత్సవం చేశారు కాబట్టి అమరావతిలో ఇప్పుడు రాజధాని నిర్మించాలంటే ఎన్ని 1000 కోట్లు ఖర్చు అవుతుంది, అదే టైంలో ఇక్కడ ఎంత సింపుల్గా 10వ వంతుకు ఖర్చు చేస్తున్నా సరే అంతకు మించిన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి వివరంగా చెప్పడంతో దానికి కూడా సానుకూలంగా స్పందించడం, అయితే మండలి రద్దు విషయంలో ఇమీడియట్గా ఒక డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ భేటీ అనంతరం. మరి చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.